ఓకే సో కొబ్బరి ముక్కలు అలాగే మామిడి ముక్కలు సీజన్ లో చేసుకోవచ్చు. ఇప్పుడు సీజన్ తో సంబంధం లేదు, మామిడికాయలు ఎప్పుడైనా దొరుకుతున్నాయి, కానీ సీజన్ లో వచ్చిన మామిడికాయలు బాగా టేస్టీగా ఉంటాయి. స్టార్ట్ చేద్దామండి. అవునండి, స్టవ్ వెలిగించుకుందామండి. ముందు ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. కొంచెం బా పులుసులు చేస్తారా ఇంట్లో? అవునండి. ఏమేమి పులుసులు పెడతారు? చామగడ్డ బాగుంటుంది, బెండకాయ, వంకాయ, వంకాయ ఏదైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఏదైనా పులుసు బాగుంటుంది. ఇంకా నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ కూడా పులుసు పెట్టుకుంటారు. అవును, తోటకూర పులుసు కూడా బాగుంటుంది. ఎగ్ పులుసు ఇవన్నీ పెట్టారు. ఓకే, తర్వాత ఏం వేసుకోవాలి? మెంతులు కొంచెం వేయండి. సరిపోతాయండి? చాలు, కొంచెం వేడెక్కాలి. తర్వాత ఏం వేద్దామండి? ఆవాలు వేయండి, మెంతులు వేడెక్కాయి కదా. ఆవాలు వేసుకున్నాం కదా, జీలకర్ర వేయండి. ఎండుమిరపకాయలు వేయండి. ఓకే, నెక్స్ట్ ఎల్లిపాయలు, వెల్లుల్లి, వెల్లుల్లి మీరు ఎల్లిపాయ అంటారు. అల్లం ముక్కలు ఉన్నాయి, వేయండి. జనరల్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తూ ఉంటాం మసాలా కర్రీస్ లో. ఇంగువ వేయండి. ఓకే, ఇంకా మామిడికాయ వేద్దామా? వేసేయండి. చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది మామిడికాయ. మామిడికాయ వేసుకున్నాం కదండి, కొంచెం ఇవి మగ్గినట్టు అయిన తర్వాత కొబ్బరి వేసుకుందాం. ఓకే, మగ్గింది వేసేయండి. తర్వాత పసుపు వేయండి. తెలంగాణలో పులుసులు బాగా తింటారు కదా. అవునండి. ఇంకా చింతపండు రసం వేద్దామా? ఉప్పు వేయండి కొంచెం. ఉప్పు ముక్కలకు పడుతుంది. ఓకే, కొంచెం ఎక్కువే పడుతుందేమో కదా, పులుసు కాబట్టి ఎక్కువే పడుతుంది. ఉప్పు వేయాలి. చింతపండు రసం కూడా రెడీగా ఉంది. వేయనా? ఇది కొంచెం ఉడకనియండి. ఓకే, వేయించాలి. బాగా వేగాయ చమ్మెత్తగా, బాగా వేగాయి కదండి. వేద్దామా? వేయండి. ఏం చదువుకున్నారండి మీరు? బాగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే మ్యారేజ్ అయిపోయింది 20 ఇయర్స్. ఓకే, కంప్లీట్ చేయలేదా? చేయలేదు. ఆ తర్వాత చేయాల్సింది, బాగా యాక్టివ్ గా ఉన్నారు కదా అన్నిటిలో. చేయాలనుకున్నా, ఇంకా టైం కుదరలేదు. అందుకే మీ అమ్మాయి ఇప్పుడు చాలా బాధపడుతుంటే ఎందుకు చేయలేదు, ఎందుకు చదువుకోలేదు. ఏం పర్వాలేదు. మీ అమ్మాయి కూడా తొందరగా చేస్తారా పెళ్లి? లేదండి, 24 ఇయర్స్. మీకన్నా కొంచెం లేట్, కానీ 24 అంటే ఇప్పుడు అది కూడా ఎర్లీ. ఎందుకంటే చాలా మంది 28 తర్వాత చేసుకుంటున్నారు కదా. 24 బీటెక్ అయిపోగానే క్యాంపస్ సెలక్షన్లో సిబిఐటీలో చేసింది. తను బాబేమో వైజాగ్ గీతంలో చేశాడు బీటెక్, క్యాంపస్ సెలక్షన్లోనే వచ్చింది పాప. ఎందులో వర్క్ చేస్తున్నాడు మీ అబ్బాయి? మా అబ్బాయి డెలైట్లో. డెలైట్? ఓకే, మీ అమ్మాయి వర్క్ చేస్తుందా? చేస్తుంది. ఎందులో? ఏ కంపెనీ? మా అమ్మాయి యుఎస్లో మరి ఏ కంపెనీ ఉంది కొంచెం తెలియదు. అవి కొత్త కంపెనీలు ఉంటాయి కదా, అంతగా అక్కడ వర్క్ చేస్తుంది. తను కూడా ఇద్దరు? ఇద్దరు. మీ అబ్బాయి అమ్మాయి ఇద్దరు జాబ్ చేస్తున్నారు? అవునండి. దగ్గరికి అయింది కదండి, ఏం వేద్దాం? ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని వాటర్ వేసుకుందాం ఎక్కువ. ఓకే, ధనియాల పౌడర్ వేసాను. నీళ్ళు పోసుకుంటారా? శనగపిండి పెట్టే థిక్నెస్ కా అండి ఇది? ఇప్పుడు వాటర్ వేసుకున్నాక కొంచెం థిక్నెస్ కొరకు శనగపిండి కొంచెం వేసి కలుపుకుందాం. వేయనా? వేయం. సో ఇది మరగాలండి బాగా? అవునండి, బాగా మరగాలి. ఎంతవరకు వచ్చిందండి పులుసు చూద్దాం? అయిపోయిందండి, గుమగుమలాడుతుంది. ఇదో ఉడికిపోయింది, దగ్గర కూడా అయింది. ఇంకా బాగా పలుచుగా కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోవాలేమో. లేదండి, ఇంకా పులుసు అంటే ఇట్లే ఉండాలి, మళ్ళీ చారైపోతుంది అది. ఇలాగే ఉండాలి, ఇలానే ఇది కరెక్ట్గా ఇట్లా బాగుంది. ఓకే, ఇలానే ఉంటే అన్నముళ్ళ కలుపుకోవడానికి మంచిగా ఉంటుంది. మీకు ఇలాగే ఇష్టం? ఇలాగే ఇష్టం. ఓకే, సర్వింగ్ పోతానా? తీసుకో.
ఓకే, రెసిపీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కొబ్బరి మామిడి పులుసుకి కావలసిన పదార్థాలు: చింతపండు రసం 1 కప్పు, శనగపిండి 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండిమిర్చి 2, ఇంగువా చిటికెడు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, మామిడికాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు. కొబ్బరి మామిడి పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండిమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఇంగువ, మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పసుపు, ఉప్పు, చింతపండు రసం వేసి బాగా కలుపుకొని, ధనియాల పొడి, కొన్ని నీళ్లు కూడా పోసి, చివరిగా కాస్త శనగపిండి కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని పులుసు మరిగేదాకా మూత పెట్టి ఉంచుకోవాలి. పులుసు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి మామిడి పులుసు రెడీ.